వేశాలి అలా ఉన్నావు? ఆ పసర్వైద్యుడు వచ్చాడు. మరిప్పుడెలా? వైశాలి, వాడి గురించి ఊర్లో కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. వాడు నిజంగానే ఏమైనా చేస్తాడంటావా? అదే ఆలోచిస్తున్నాను. అయినా మనం చేస్తుంది మంచి పనేగా, భయపడకూడదు. పదండి. వీళ్ళు ఇక వచ్చేటట్లేరు కానీ పనికెళ్ళాలిగా, పదవి పోదాం. చచ్చే, ఈ పిల్లలు చెవడంతో పరిగెత్తుకుని రావటం ఏంటి? ఈ డాక్టర్ రారు పెట్టరు. పద పద. ఎరా, డాక్టర్లు వచ్చేసారా? ఆ వచ్చారండి, వైద్యం కూడా చేసేసారండి. ఆ ముసలోడు 20 ఏళ్ళ బాలాకుమార్ లాగా పరిగెడుతున్నాడండి. ఆ ముసలమ్మకి అన్ని రకాల టెస్టులు చేసేసి టాబ్లెట్లు కూడా ఇచ్చారండి. అదిగో అక్కడ కూర్చుని కులికి మొలకలేస్తుంది. ఎరా, మీ ఎరితనం కాకపోతే ఆ బుడ్డోళ్ళు ఏదో చెప్పారని పంచలేగేసుకుని వచ్చేస్తారా? సిగ్గు లేదంటారా మీకు? తప్పు మాదేనండి బాబు, గుడ్డిగా నమ్మేసినాం. మరైతే ఇంకా ఎందుకున్నారా ఇక్కడ? వెళ్ళి పని చూసుకోండి. పండి పండి. పదండి, ఎక్కడెందుకు ఇంకా? రే నర్సిగా, నీ కూతురు పిచ్చి పిచ్చి వేషాలేసి ఊళ్ళో వాళ్ళందరినీ ఎదమలు చేస్తుంటే 4 తన్ని బుద్ధి చెప్పాల్సింది పోయి నువ్వు లగెత్తుకుని వచ్చేస్తావా? సిగ్గు లేదంటారా నీకు? ఎందుకు బాబు సిగ్గు? నా కూతురు ఊరికి మేలు చేయాలని చూసింది గాని ఊరి మీద పడి పందికొక్కులా తినాలని కాదుగా. రాయా, వెళ్దాం, రండమ్మా. చూశారండి అడుపగరు, ఆడికి ఆడి కూతురికి మీరు ఎలాగైనా బుద్ధి చెప్పాల్సిందే. వైశాలి, డాక్టర్లు నిజంగానే వస్తానని చెప్పారా? ఆ చిట్టి, నిజంగానే వస్తామన్నారు. మరెందుకు రాలేదంటావు? ఏమోరా, నాకు అదే అర్థం కావట్లేదు. అసలే అల్లరోళ్ళమని అందరూ తిట్టేవారు. ఈ రోజుతో అది మరింతగా పెరిగిపోయింది. మా నాన్న అయితే నన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు. మా నాన్న అయితే నన్ను కొట్టాడక్క, గుసారాలా చేయొద్దని. నన్ను కూడా ఇంటికెళ్ళిన తర్వాత మా అమ్మ నాన్న మందలించారా? అయినా నాకు బాధ లేదు. కానీ డాక్టర్ గారు మన ఊరికి ఎందుకు రాలేదా అని ఆలోచిస్తున్నాను. లేదురా, ఇలా వదిలేయకూడదు. ఎలాగైనా డాక్టర్ గారిని మన ఊరికి తీసుకురావాలి. ఊర్లో వాళ్ళందరికీ వైద్యం చేయించాలి. అదెలా? ఒక ఉపాయం ఉంది, దగ్గరికి రండి. అసలే నువ్వు ఆ నీడిల్ కూడా. అక్కడికి వెళ్ళమ్మా, ఆ మెడిసిన్స్ ఇవ్వు. నెక్స్ట్ నువ్వా వైశాలి? సారీ అమ్మా, నిన్న పక్కూరులో క్యాంప్ ఉండడం వల్ల మీ ఊరికి రాలేకపోయాను. వీలు చూసుకొని వస్తాను. వెళ్ళు. వస్తానమ్మా, వెళ్ళు. గాలి పీల్చు, వదులు. నెక్స్ట్ వైశాలి, వస్తానని చెప్పాను కదా, వెళ్ళండి, వెళ్ళు. నూరా అమ్మా, చెప్పు. నీకు బాగా నెమ్ము చేసిందమ్మా, అక్కడ టాబ్లెట్స్ ఇస్తారు, తీసుకోండి. 2 రోజులు వాడండి, తగ్గిపోతుంది. వెళ్ళండి. నెక్స్ట్ ఇలారా రా. చూడు వైశాలి, నేను మీ ఊరికి రాకూడదని కాదు, రాలేక కాదు. కొత్త ఊర్లో క్యాంప్ అంటే ఎన్నో పర్మిషన్స్ తీసుకోవాలి కదా. అయినా సరే, నీ పట్టుదల నాకెంతో నచ్చింది కాబట్టి ఎన్ని పర్మిషన్స్ అయినా తీసుకొని రేపు మీ ఊరికి క్యాంప్ వస్తాను. వెళ్ళు. తప్పకుండా వస్తారుగా. తప్పకుండా వస్తాను, సరేనా? రా. చెప్పమ్మా. అత్తా, మళ్ళీ ఏం మోసుకొచ్చావే? రేపు నిజంగానే డాక్టర్లు మన ఊరికి వస్తున్నారత్తా. ఏమి, నీకేం నాటలుగా ఉందా? నోరు మూసుకొని పో.
మళ్ళీ చుట్టుపక్కల రాక. అది కాదత్తా. పొమ్మనానా, ఓ వెళ్ళు. ఎంత చెప్పినా ఎవ్వరూ నమ్మట్లేదు. పైగా తిట్టి పంపించారు. ఇప్పుడు ఎలా వైశాలి? ఇప్పుడు నమ్మినా నమ్మకపోయినా రేపు నిజంగా డాక్టర్ వచ్చాకైనా నమ్ముతారుగా. ఏం పర్వాలేదు, ఆ దేవుడి దయవల్ల రేపు తప్పకుండా డాక్టర్లు వస్తే అంతే చాలు. ఇదిగో బాబాయ్. ఏరా, ఈరోజు డాక్టర్లు వస్తున్నారు బాబాయ్, నువ్వు చూపించుకుంది గాని ఆగు. డాక్టర్లు వస్తున్నారంట, నోరు తెరిస్తే అబద్ధాలు. ఇలా చెప్పుడు బుద్ధి వస్తుందో ఏమో. అవును, ఈ విషయం ఊరంతా చెప్దాం పదండి. మన ఊరికి పెద్ద డాక్టర్లు వచ్చారంటే నమ్మబుద్ధి కావట్లేదురా. నమ్మాలరా, ఇది నిజం. ఇదంతా చిన్నపిల్ల వైశాలి పుణ్యం రా. అవునరా. ఈ టాబ్లెట్ ప్రొద్దున్న సాయంత్రం వేయండి, సరిపోతుంది. ఆ అబ్బాయి దత్తుడు గారు అబ్బాయి కదూ? అవును. ఇబ్బంది లేదు, తగ్గిపోతుంది. చిన్నబాబు పట్టణంలో డాక్టర్ చదువుతున్నాడు. ఆ అబ్బాయి ఇక్కడే మన ఊళ్ళోనే ఉండిపోతే ఎంత బాగుండు. అవును, చాలా బాగుంటుంది. అయ్యగారు, అయ్యగారు, అయ్యగారండి. ఏంట్రా అరుపులు, ఏంట హడావుడి? రచ్చబండ దగ్గర చిన్నబాబు గారు ఊళ్ళో వాళ్ళందరూ తయారుగా వైద్యం చేస్తున్నారండి. మామా, ఊరంతా ఎంత ఆనందంగా ఉందో చూడు. అవునే గంగి, ఆ దేవుడి దయ వల్ల ఎప్పుడు ఈ ఊరు ఇలాగే ఉంటే ఎంత బాగుంటుందో. మనం అందరూ ఆనందంగా ఉన్నాం గాని ఈ సునకంగాడు లేడేంటి? ఏవైందబ్బా వీడికి? ఎరా, ఒంట్లు బాగోలేదా? నేను డాక్టర్ దగ్గరికి వెళ్తానన్నావుగా, వెళ్ళి చూపించుకో. మనకి ఈ మనుషుల్లా ఏంటి, మనదంతా స్పెషల్. మనం తినే బిస్కెట్లు స్పెషల్, మనకి వాడే సోపు స్పెషల్, మనకి చూసే డాక్టర్ స్పెషల్. ఈ మనుషుల్లా కాదు, అసలు ఫారిన్లో అయితే మాకు రాజభోగాలంట తెలుసా? ఏమిటో ఆ రాజభోగాలు? ఏంటంటే మాకంటూ స్పెషల్ ఫుడ్, మాకంటూ స్పెషల్ బెడ్డు. మనిషి కన్నా మాకే ఎక్కువ విలువంట తెలుసా? కొంతమంది అయితే మా పేరు మీద ఆస్తులు కూడా రాస్తారంట. అవన్నీ జాతి కుక్కలకి, నీలాంటి ఊర కుక్కలకి కాదు. ఐ యామ్ నాట్ ఊర కుక్క, ఐఎమ్ వన్ అండ్ ఓన్లీ ఈ ఊరి కుక్క, యునో. అయినా మీకు నాతో పోలికంటే మాది చాలా ధైర్యమైన వంశం. అలాగా? వీడేంటి ఇలా పరిగెత్తుకొస్తున్నాడు? విరోచనాలు ఏమైనా అవుతున్నాయేమో. సరిపోతుంది. చిన్నబాబు ఇలా రా. నాన్న ఇక్కడికి వచ్చాడేంటి? నువ్వు చూస్తూ ఉండు.
ఏంటానా? ఏంటా నువ్వు చేసేది? వైద్యం. నేను సేద్యం అనుకున్నాలే. లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి నేను డాక్టర్ని చదివించింది. ఇలా అలగా జనానికి, కానీ కూడా టికాన్ లేని మనుషులకి తేరగా వైద్యం చేస్తామని కాదు నాన్నా. నేనింకా సొంతంగా ప్రాక్టీస్ పెట్టలేదు కదా, వైద్యాన్ని ప్రాక్టీస్ చేస్తున్నానంతే. వీళ్ల మీద ఉచితంగా ప్రాక్టీస్ చేస్తేనే రేపు ఫారెన్లో డబ్బులే డబ్బులు. శభాష్రా, అది ఆ మాట మీదే ఉండు. ఇదిగో నువ్వు డాక్టర్ ఎప్పుడవుతావా, విదేశాలకు ఎప్పుడు వెళ్తావా, డబ్బుల మీద డబ్బులు తీసుకొస్తావా అని కదా ఎదురు చూస్తూ ఉండేది. ఇదిగో ఏ ఊర్లోనైనా ఉచితంగా వైద్యం చేయగానే మన ఊళ్ళో మాత్రం చేయమాక, జనానికి లోకు అయిపోతావు. నిన్ను ఇక్కడే ఉండమనన్నా అంటారు. వాళ్ళు ఉండమంటే మనం ఉంటావా ఏంటన్నా? అంతే అంతే. సరే సరే నువ్వు వెళ్ళు, నేను వస్తానులే. చెప్పింది మర్చిపోమాక. సరే సరే. ఆగో. వినలేదు కదూ? వినరో? నీకు అర్థం కావట్లేదు? నేను మీకు మనిషిలా కనిపిస్తున్నాను కదూ? కాదు, ఈ జేబులో భూతాలున్నాయి, ఈ పూసల్లో ప్రేతాలున్నాయి, ఈ రింగుల్లో రోగాలున్నాయి. వదులుతా మీ ముగ్గురి అంతూ చూస్తా, మూడు చెరువుల నీళ్లు తాగిస్తా, మీ చేత పసరు మందు తాగేలా చేస్తా. మామా, వాడు పిల్లల్ని బెదిరిస్తున్నాడు. అవును, చూస్తున్నా. చూడడం కాదు మామా, ఏదో ఒకటి చెయ్యి. అలాగే, వాడి పని పడదాం. తొందరలోనే చెప్తా మీ సంగతి. ఇదేంటిది నన్నే చూస్తుంది? కొంపతీసి పొడవదు కదా, ఎందుకొచ్చిన గొడవ? వేరే దారిలో పోదాం. ఇంకో అడిగేస్తుందండి, నా వైపుకే తగ్గుతుందండి. అమ్మో అమ్మో, ఇది నన్నే తరుగుతుంది. ఓ దేవుడు, నేనే దొరికానా దీనికి? దేవుడా, బాబోయ్. అమ్మో అమ్మో, ఏంటి నా మీదకి? ఓరు నాయను, అరే ఏంటి, కుక్క కూడా నా మీదకి వస్తుంది. ఓరి దేవుడు, ఇప్పుడు ఏం చేయాలరా? ఇదేంటిది? వైశాలి వైశాలి, ఇవాళ ఎప్పుడు నిద్రేటే? అమ్మో, ఒళ్ళు ఇలా కాలిపోతుందేటి? జ్వరం వచ్చిందా ఏటి? యామయ్యో. ఏంటి, ఏమైంది? పిల్ల ఒళ్ళు కాలిపోతుందయ్యా, జ్వరం వచ్చినట్టుంది. అమ్మా అమ్మా వైశాలి, అమ్మా వైశాలి. వైశాలి ఎలా ఉందమ్మా? నాన్న, నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళండి, ఆలస్యం చేయకండి నాన్న. అలాగేనమ్మా, ఇప్పుడే వస్తానే. వెంకటయ్య వెంకటయ్య వెంకటయ్య, ఎక్కడున్నావురా?
అరే వెంకటయ్య. నర్సిగా ఏంటి కంగారు? వెంకటయ్య కోసం వచ్చానయ్యా. ఎవరికి ఒంట్లో బాగుండలేదు? మా అమ్మాయి వయసాలకి జ్వరం వచ్చిందయ్యా, గంటల బండిలో ఆసుపత్రికి తీసుకెళ్దామని. అయ్యో అయ్యో, వయసాలకి ఒంట్లో బాగోలేదా? నా బండి మీద తీసుకెళ్లాలా? యారా, ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఊర్లో వైద్యం చేస్తున్నారా? నీకు పనికి రాకుండా పోయానా? అది కాదయ్యా. ఏది కాదురా, చిన్న రోగానికి 40 కిలోమీటర్లు తీసుకెళ్తావా? మధ్యలో ప్రాణానికి ఏమైనా ప్రమాదం అయితే? అయ్యా నోరు మూసుకో, నేను చూస్తాను పద. అలాగేనయ్యా. పద రండయ్యా. ఒరేయ్ వద్దురా, ఆ పిల్ల చాలా మంచిదిరా. ఆ పిల్లకు కూడా 100 ఏళ్ళు నిన్నది. వద్దురా.